ధరణి పోర్టల్లో సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొత్త మోడ్యూల్స్ ను ప్రవేశపెట్టి సమస్యలకు చరమగీతం పాడనుంది. అయితే కొత్త మోడ్యూల్ బాధ్యతలను ఎవరికి అప్పగించారనే విషయంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అవినీతికి ఆస్కారం లేకుండా ఎవరికి బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే దానిపై సర్కారు సమాలోచనలు చేస్తోంది. ధరణి పోర్టల్లో సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం త్వరలో కరెక్షన్ మాడ్యూల్స్ ను అందుబాటులోకి తీసుకురానుంది. దీనిపై రెవెన్యూ శాఖ చేసిన కసరత్తు కొలికి వచ్చింది. అయితే మాడ్యూల్ యాక్సెస్ ను ఎవరికి ఇవ్వాలనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. కలెక్టర్లకు యాక్సెస్ ఇవ్వాలా లేక జిల్లా స్థాయిలోనో రాష్ట్ర స్థాయిలోనో కమిటీలు వేసి ఆ బాధ్యత వాటికి అప్పగించాలా అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయి. అవినీతికి ఆస్కారం లేకుండా ఏం చేస్తే బాగుంటుందనే దానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. ఇక ఈ కరెక్షన్ మాడ్యూల్ అందుబాటులోకి వస్తే రైతులు భూ యజమానులకు ఎన్నో లాభాలు కలగనున్నాయి. డేటా ట్రాన్స్ఫర్ వల్ల జరిగిన తప్పులు సరిదిద్దించేందుకు ఆస్కారం ఏర్పడనుంది. భూ యజమానులు హక్కుదారుల పేర్లు, సర్వే నెంబర్లతో పాటు భూ విస్తీర్ణంలో తలెత్తిన తప్పులు, కంప్యూటర్ రికార్డులోని స్పెల్లింగ్ మిస్టేక్స్ ను సవరించేందుకు అవకాశం రానుంది. దీంతో పోర్టల్లోని అసౌకర్యం తొలగిపోయి క్రియ విక్రియాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. ఇక అత్యంత పారదర్శకంగా అవినీతికి ఆస్కారం లేకుండా భూ క్రయ విక్రయాలు జరిగేలా ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్తో లావాదేవీలు సాఫీగా సాగుతున్నాయి. దీంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సరళతరం కావడంతో పాటు భూ లావాదేవీలో అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా పోయింది. అయితే సమగ్ర భూ ప్రక్షాళన తర్వాత వివిధ రకాల భూ రికార్డులను ఐటీ శాఖ ధరణి పోర్టల్లోకి బదలాయించింది. ఇందులో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ సమస్యల అధ్యయనం కోసం ఏర్పాటైన మంత్రివర్గం ఉపసంఘం సమస్యల పరిష్కారం కోసం కొన్ని సిఫారసులు చేసింది. ధరణి పోర్టల్లో అదనంగా 7 నుంచి 8 మాడ్యూల్స్ తీసుకురావాలని సూచించింది. ఆ మేరకు ప్రవేశపెట్టిన కొత్త మాడ్యూల్స్తో చాలా వరకు సమస్యలకు పరిష్కారం లభించింది. కానీ భూ యజమానులు హక్కుదారుల పేర్లు, సర్వే నెంబర్లు, భూ విస్తీర్ణం వంటి అంశాల్లో దొరికిన కొన్ని పొరపాట్లు మాత్రం తొలగిపోలేదు. దీంతో ఆ భూముల క్రయ విక్రయాలు కూడా తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని పలువురు రైతులు, భూ యజమానుల నుంచి ప్రభుత్వానికి విజ్ఞప్తులు అందాయి. అన్ని కోణాల్లో ఈ సమస్యను పరిశీలించిన ప్రభుత్వం దీనికోసం కరెక్షన్ మాడ్యూల్స్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. అటు డేటా బదలాయింపుతో తలెత్తిన ఈ సమస్యల పరిష్కార బాధ్యత ఎవరికి ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ వ్యవహారంలో జిల్లా లేదా రాష్ట్ర స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి బాధ్యతలు అప్పగించాలా లేక కలెక్టర్లకి అధికారులను కట్టబెట్టాలా అనే విషయంలో తుది నిర్ణయం రావాల్సి ఉంది. అవినీతి అక్రమాలకు ఆస్కారం లేకుండా ఖచ్చితమైన విధానాన్ని అవలంబించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఏ పద్ధతిని అవలంబిస్తే మంచిది అనే దానిపై సీఎం కేసీఆర్ తో చర్చించిన తర్వాత ధరణి పోర్టల్లో కరెక్షన్ మాడ్యూల్స్ ను అధికారులు ప్రవేశపెట్టనున్నారు. అటు పొరపాటున నిషేధిత జాబితాలోకి వెళ్లిన 3 లక్షల ఎకరాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కలెక్టర్లకు అధికారులు ఇచ్చి వాటిని ఆ జాబితా నుంచి తొలగించింది. ఇక ఇప్పుడు ప్రవేశపెట్టబోయే కరెక్షన్ మాడ్యూల్స్ తో ధరణి పోర్టల్లో సమస్యలు దాదాపు సమసిపోతాయని సర్కారు భావిస్తుంది.